పోలీస్ శాఖలో 3600 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి తెలిపిందని ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నట్లు ఆయన తెలిపారు. శాంతి భద్రతలను కాపాడడానికి దాదాపు 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త వాహనాలు తీసుకోవడం, దాంతో పాటు 3600 ఉద్యోగస్తులను అదనంగా తీసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. దీనన్నిటికంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడి లేని విధంగా ఈరోజు పారిశ్రామిక సింగిల్ విండో సిస్టాన్ని తీసుకొచ్చి పారిశ్రామిక రంగంలో భూమి కానీ నీరు కానీ విద్యుత్ కానీ ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చడం, దానితో పాటు 15 రోజులలోనే మరి వారికి అన్ని రకాలుగా అనుమతులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ విధానం ప్రపంచం ఎక్కడ కూడా లేని విధంగా మరి అది తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న దానికి మేమందరం కూడా మరి గర్వపడతా ఉన్నాం. శాంతి భద్రతలను కాపాడుకునేందుకు 350 కోట్లు కేటాయించినట్లు అన్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా పోలీస్ శాఖ పటిష్టతకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.